అధికారికి కలిసి సమాచార హక్కు చట్టం కింద ఔటర్ రింగ్ రోడ్డును ఏ రకంగా మీరు తెగ నమ్ముకున్నారు, మీరు పిలిచిన అంచనా ఏంది, మీరు అంచనా ఇచ్చిన నివేదిక ఏ ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా ఏ సంస్థ ఇచ్చింది, మీరు టెండర్ పిలిచిన డాక్యుమెంట్లు, టెండర్లో భాగస్వామ్యం చేసిన సంస్థల వివరాలు, అత్యధికంగా టెండర్లు ఓట్ చేసిన సంస్థల వివరాలు, దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు ఎవరు, వాటి వివరాలు కావాలని నేను ఆశ్చర్య కింద పెట్టడానికి బయలుదేరాను. నాకు విచిత్రంగా ఐఎస్ఐ తీవ్రవాదులను కూడా ఈ రకం చెప్పిన పోలీసులు అడ్డుకోలేదు, నిర్బంధించలే, లేకపోతే నక్సలైట్లను కూడా పోలీసులు ఈ రకంగా నడిబజార్లో చుట్టుముట్టి అరెస్టు చేయలే. ఒక ఎంపీని సెక్రటేరియట్ కంటే కిలోమీటర్ ముందే వందలాది పోలీసులు నన్ను చుట్టుముట్టి అడ్డుకొని నేను ప్రివెంటివ్ అరెస్టు చేసేస్తున్నాం, నేను ప్రివెంటివ్ అంటే ముందస్తుగా మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకుంటున్నామని అధికారులు మాట్లాడుతున్నారు. నేను అధికారులకు స్పష్టంగా చెప్పిన, అయ్యా నేను ధర్నా చేయడానికి పోతలే, నిరసన చెప్పడానికి పోతలేను, ఒక పెద్ద దొంగతనం దోపిడీ జరిగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణానికి కేటీఆర్ పాల్పడ్డాడు, ఈ వేల కోట్ల కుంభకోణాన్ని తీర్చడానికి పోతున్నా, నేనే కాదు డ్రెస్ ఇప్పితే మీరు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే 10 రూపాయల బదులు ఇవాళ 40 రూపాయలు వసూలు చేస్తారు మినిమం, రేపు 100 రూపాయల సంస్థ వసూలు చేసినా మీరు కట్టాల్సి వస్తుంది, ప్రజాధనం దోపిడీ అవుతుంది, నేను దొంగల్ని పట్టుకోవడానికి పోతే మీరు వచ్చి నన్ను పట్టుకుంటుంది, దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్ని పట్టుకునేటువంటి పట్టుకొని దొంగని బారిపోయేలా చేస్తారు, ఇదెక్కడ పంచట అని చెప్పి నేను పోలీసు అధికారులను అడిగిన, చివరికి పోలీసు అధికారులు ఎవరితో మాట్లాడిండో ఏం మాట్లాడిండో నాకు తెలియదు, హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్ ఇంకా పూర్తి స్థాయిలో సచివాలయానికి తరలి రాలేదు, మాసం ట్యాంకులో ఉంది, అక్కడ అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని నాతో పాటు వాళ్ళు వచ్చింది, ఈయనన్నా ఎక్కడైనా అధికారులకు ఆర్టీఐకి సమాచారాన్ని అడగడానికి మాత్రమే వచ్చిన, నేను ఇక్కడ మొత్తం బాగానే వచ్చిన, ఇక్కడ వస్తే కమిషనర్ లేడు, లేకపోతే వాళ్ళు కింది స్థాయిలో అడిషనల్ కమిషనర్తో జాయింట్ కమిషనర్తో లేరు, చివరికి ఒక సెక్షన్ ఆఫీసర్ వచ్చాడు, వచ్చి సార్ మీరు కాగితం ఇస్తే నేను తీసుకుంటా అని అన్నాడు, కాగితం తీసుకున్నాడు, నేను అన్నా అయ్యా నీ కాగితం ఇచ్చినాడు ఒక ముద్ర గుద్ది అక్నాజ్మెంట్ ఇవ్వాలి, ఒక అరగంట సేపు అట్లట్లా దిగొచ్చి సార్ అంతా సెక్రటేరియట్ తెలిపింది, ఏంది లే సార్ నేను మనిషిని కూర్చున్నా నీకు సంతకం పెట్టిస్తానని కాగితం ఇచ్చిందా, అంటే కనీసము నేను ఇచ్చిన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఏదైతే తీసుకుందో అప్లికేషన్ తీసుకున్నట్టు నాకు అక్నాజ్మెంట్ ఇవి దాని మీద ఒక రబ్బర్ స్టాంప్ ఉందో అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్, మొత్తం సచివాలయాన్ని తెలిపింది, నేను మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నా అని సంతకం పెట్టించి అక్కడికి వెళ్తే ఏమన్నారు, ఇది మొత్తం తరలి రాలే, ఇంకా సచివాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తలేదు, మీరు రావడానికే లేదు, మీరు వస్తే మా కేటీఆర్ దోపిడీ బయటపడుతుంది, మమ్మల్ని అడ్డుకో మిమ్మల్ని అడ్డుకోవాలని మా పై అధికారులు ఆదేశాలు ఇచ్చారని పోలీసులు చెప్పారు, వాళ్ళే ఎంబడి ఉండి ఇక్కడికి తెచ్చారు, ఇక్కడ కనీసం నేను ఇచ్చిన సమాచారాలకు చట్టానికి రబ్బర్ స్టాంప్ వేసే పరిస్థితి ఇక్కడ ఆపించుకోలేదు, అధికారులు లేరు, అక్కడ లేరన్నారు, ఇక్కడ లేరన్నారు, ఎక్కడున్నాడు అరవింద్ కుమార్ నాయని నేను అడుగుతున్నాను, ఈ అధికారి ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడున్నాడు, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడా, నేను పోలీసులను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నా, నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్లు చదువుతానానే, లేకపోతే జన్వాడన ఉండే కేటీఆర్ ఫామ్ హౌస్ల ఆయన విలాసవంతమైన జీవితం ఎట్టుందో చూస్తానే ఉన్నాయి, జన్వాడ ఫామ్ హౌస్లకు పోతానారా, లేదు కదా, ప్రజలకు పరిపాలన అందించే సచివాలయానికి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎంత అంటే వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటే తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగం నడుస్తలేదు, ఎందుకంటే ఆఫ్రికా దేశంలో ఈడీ అమీన్ అని ఒక దుర్మార్గుడు ఉండేటోడు, కేసీఆర్ కులగురు ఉన్నట్టున్నాడు ఈడీ అమీన్, ఆయన కూడా ఇక్కడే పరిపాలన అందించాడు, చివరికి దేశ ప్రజలందరూ కూడా తిరగబడి ప్రజలు అదే సచివాలయంలో పెద్ద గుంత తీసి పాతి పెడతారు, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ 100 కోట్ల రూపాయల ఆస్తి, ఎవరిని అయ్యే జాగిరని 3 నెలల్లో దిగిపోయే కేటీఆర్ 30 ఏళ్ళకి అమ్ముకుంటాడు, ఇవాళ కనీసము కొన్ని 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్టి బంగారు బాతులు రోజు గుడ్డు తినేదేంటి అని ఇవాళ బాతులు కోసుకొచ్చిన కడుపు వచ్చింది, 4 ఏళ్ళ నుంచి ఒక సంస్థకి ఇచ్చి టెండర్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటీఆర్
సంస్థకు కంటిన్యూస్ గా 4 ఏళ్ల నుంచి కట్టబెడుతుంది. కాళేశ్వరంకు టెండర్లు పిలుస్తాడు, సెక్రటేరియట్కు టెండర్లు పిలుస్తాడు, అంబేద్కర్ విగ్రహాలపాటుకు టెండర్లు పిలుస్తాడు, అమరవీరుల స్థూపానికి టెండర్లు పిలుస్తాడు. కమిషన్లు వచ్చే అన్ని వాళ్ళకి లంచాలు వచ్చే అన్ని డిపార్ట్మెంట్లలో టెండర్లు పిలిచాడు. కానీ అవుటర్ రింగ్ రోడ్ మాత్రం 4 ఏళ్ల నుంచి టెండర్ పిలవకుండా ఒకే సంస్థ చేతిలో నడిపిండు. కోవిడ్ ఉంది కాబట్టి టెండర్ పిలవలే, అతన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ లాభం అంటే మరిగి 30 ఏళ్లకు మొత్తానికి అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు టెండరు ప్రాసెస్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అనేది వేలాది కోట్ల రూపాయల కుంభకోణము. ఇది ప్రభుత్వ ఆస్తిని తెగ నమ్ముకోవడమే. ఇవాళ ఇది ప్రభుత్వానికి సంస్థకు సంబంధం లేదు, పేద ప్రజలకు సంబంధం ఉంది. తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్కు రావాలనుకున్న ప్రతి ప్రయాణికుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాల్సిందే.